నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలైతే నేను ఎలా కాపాడాను? ఇంత హెల్ప్ చేస్తే ఇదా నువ్వు చేసే పని? హలో, వినపడుతుందా? ఏంటి 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 ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందా? అచ్చరే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబు వల్ల ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను. ఎప్పటి ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోపడటానికి నువ్వెవరు? చూడు, నేను చెప్పిన లవ్ సీన్కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు. అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి. ఆయనకిస్తే మనకిచ్చినట్టే. చూడు, ఈ ఫ్లాట్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు అటు పక్కుండో నేను ఇటు పక్కుంటాను, మధ్యలో బోర్డర్. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఫస్ట్ నా డైవర్స్ నాకు కావాలి. డైవర్స్ కావాలంటే మినిమం 1 ఇయర్ ఆగాలి. అంటే 1 ఇయర్ వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, నువ్వు నేను ఒకే ఇంట్లో? కుదరదు. పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలేవు. ఏయ్, నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్క దడవే మిగులున్నా, నీ మొహం కూడా నేను చూడను. థాంక్స్. కానీ లంగావనిలో సూపర్ గా ఉన్నావు మధు. ఏయ్, మీ నానమ్మ. మధు, అమ్మ మధు, ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకో. నానమ్మ, నా తప్పు లేదు, అసలు అతన్ని లవ్ చేయలేదు. ముందు నువ్వు ఏడు పాపు, నా దగ్గర ఎందుకు రా అబద్ధాలు చెప్తావు? తీసుకోమ్మా, ఇవి తీసుకో. చూడు, ఇవి నీ పెళ్లి కోసం చేయించిన నగలు. నీ పెళ్లి కోసం కాకపోయినా నీ చదువుకైనా ఉపయోగపడతాయి కదమ్మా. ఉంచు, ఏడవకమ్మా. అవును, నా మనవడు ఎలా ఉన్నాడు? బయలుదేరు. అది కాదే, తొందరపడి పిల్ల తెల్ల కనొద్దు, ముందు చదువుకో. ముందు నువ్వు బయలుదేరు. అవ్వా. అన్నయ్య, ఈ నగలమ్మి మా మధుకు మనీ అరేంజ్చేవా? అలాగే, బాయ్ మధు. బాయ్. ఇప్పుడంత అర్జెంట్ గా నీకు డబ్బు ఎందుకే? ఆ పిజ్జా గడు మళ్ళీ ఇంట్లో తిష్టి వేశాడు, అందుకే ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోదామని. వద్దే, మీ నాన్నకి ఇదంతా డ్రామా అని తెలిస్తే నేను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. నిజమే, కానీ వాడు నన్ను మాటలతోనే మర్డర్ చేసేస్తున్నాడు. వాడికి అంతా పులుపా? పులుపు కాదే, బలుపు. వాడి సంగతి మాకదలై, మేం పెట్టే టార్చర్ కి వాడు ఫ్లాట్ వదిలేసి రన్నింగ్ ట్రైన్ కి అరకు పారిపోతాడు. ఓకేనా? ఓకే. హలో. డేయ్, ఆ నా కొడుకుని లేపేసి నా కూతుర్ని తీసుకొస్తాను, నీ కొడుక్కి చేసుకుంటావా? డేయ్, అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకురా, రేపు మాట్లాడుకుందాం. చేసుకుంటావా లేదా? సూరి, మనం మనం ఒకటి. అప్పుడు అదే చెప్పాను, ఇంత జరిగినా ఇప్పుడు అదే చెప్తున్నా, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను, సరేనా? అచ్చాలరా. వాడిని ముందు ఆ డీసీపీ సంగతి చూడాలి. అడిగో, వస్తున్నాడరా. రే మామా, ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి, మన ఫ్లాట్కి వెళ్దాం. అరే మా, మీ ఆవిడ మరీ టూ మచ్చరా, నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, వీణ్ణి పొర పట్టుబుర్రా. నిన్ను పట్టుబుర్రందా? అవునరా. నిన్ను పట్టుబుర్రందా? అవునరా. మధుమతే, మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పోమన్నా. ఎందుకు అలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పోమన్నాను. అది చెప్తాను, నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు, చెప్తే నేను చెప్పాలి. రే, బయట పోండ్రా, పోండ్రా. ఇందాక చెప్పింది కదా, ఓసారి చెప్తే అతను మాత్రం దానికి ఏడంతస్తులు ఎక్కించాలా? పోండ్రా, పోరా. మధు, తిట్టి మంచి పని చేసావు. ఆ యదోలకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైక్ పిల్స్ మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదోలకి సిగ్గు సరం మాను మరి అదే అలాంటివే ఉండవు బ్యావర్స్. అవును, ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రదోహి, నీకు విడాకుడు రాకుండా సర్వనాశనం అయిపోతావురా, ఇదే నా శాపం.
నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. ఏంటి మాడిపోయిన పెసరట్టు, కుక్కలు కూడా తిన. అందుకే నీకు పెట్టాను రెండు చికెన్ పిజ్జాలు. ఏంటి ఏమైంది సార్? అక్కడ చూడు, ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా. బాగోదులే సార్. ఏయ్ ఏంటి ఎక్కడ కూడా వచ్చావు? ఇంట్లో చేసిన గొడవ సరిపోలేదా? హలో హలో స్టాప్ ఇట్, ఆ డీసీపీ రమ్మంటే వచ్చాను. ఏంటి ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి, ఆయన వల్లే కదా మధు మా లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 ఇయర్స్ సార్. రండి సార్ కూర్చోండి, మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జా ఏమన్నా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీద ఉన్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్ ఏం సార్ సడన్ గా మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ, నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఐ వాంట్ యూ కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం. నువ్వు అక్కడ నుంచి వచ్చే లోపల నా పెద్ద దినం కూడా అయిపోద్ది. ఓకే మై బ్యూటిఫుల్ రోసెస్. Yes. Bye. Okay, sir. Bye-bye. Bye, sir. Madhu, నేను అటే వెళ్తున్నాను. Can I drop you? Sir, పర్లేదు సార్, తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. Oh, that. Bye. Jolly. Romance. Good, good. Thank you, sir. Bye-bye. Bye, sir. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావునా? నీ మొహానికి అంత సీన్ లేదే, ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునే, మూసుకుని బస్ ఎక్కిపోవే పోవే. మధు కలిందా? అది పెసర దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే. ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నేను అడుగుతున్నానే, ఏం జరుగుతుంది ఇక్కడ? న్యూసెన్స్ ఆఫ్ ఇండియా. ఏయ్ డార్లింగ్, సూపర్ డాన్సా? మాంతో పెట్టుకోక. మనం అనుకుంది ఏంటి, మీరు చేసింది ఏంటి? మనం తప్పుగా అర్థం చేసుకున్నాం కానీ కుర్రోళ్ళో మంచి విషయం ఉందే. షట్ అప్, గెట్ అవుట్. హలో, హాయ్ టీనా. డిస్కో దెక్క? వద్దు, మన ఫ్లాట్కి వచ్చేయండి. 50 మందా? ఇంకో 50 మంది ఉన్నా ఏం పర్లేదు, ఓసీ ఫ్లాటే కదా, కుమ్మేద్దాం. ఓకే. ఏయ్ ఏంటి కుమ్మేది? అవుట్, బోర్డర్ దాటుకో, అవుట్. నీ గురించి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారని అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నీ గురించి కూడా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, మరి దాని గురించి కంప్లైంట్ ఇవ్వలేదా? నీ గురించి రావడం నా గురించి రావడం ఒకటి. ఓకే లీవ్ ఇట్, మనం ఒక అగ్రిమెంట్ కొద్దాం. ఇక నుంచి ఫ్లాట్ కి నీ ఫ్రెండ్స్ రాకూడదు, నా ఫ్రెండ్స్ రారు. ఓకే? సర్లే. ఓ ముచ్చట పడిపోతున్నావు కదా అలక్కని. నువ్వు ఇక్కడున్నావేంటి? అది నేను తర్వాత చెప్తాను గాని, అమీర్పేట్లో 20 పిజ్జాలు ఆర్డర్ ఉంది, నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి? నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్ మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే ఎలా ఎలా పనిచేసుకో. సారీ సార్. ఏమైందిరా? ఏమైందిరా బన్నీ? నిన్న కాంతమ్మ నన్ను బన్నీ అని పిలిచింది. మొగుడు నీ పేరు పెట్టి పిలిచిందా? లాగే కూడా పీకాలు కానీ హ్యాపీగా ఫీల్ అవుతుంటరా? నువ్వు చెప్పు బన్నీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కాంతమ్మ నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు, కానీ నేను ఒకేసారి ప్రేమగా థ్యాంక్స్ బన్నీ అనేసరికి నాలో నిద్రపోతున్న ప్రేమికుడు లేచి వద్దురా బన్నీ బిర్యానీ చేయమన్నాడు, బిజీగా ఉన్నాను. గుండుగా ఇట్రా, కుయ్యా ఇట్రా,
ఎప్పుడు అక్కతోటనా? నాతో ఆడవా? నీకు చెస్ అంటే ఏంటో తెలుసా? చెస్ తెలుసా? పెట్రా బోర్డు. ఓడిపోతే నెత్తి మీద నాలుగు ముట్టుకలు పీకుతా. నువ్వు ఓడిపోతే నాకు ఇష్టం వచ్చిన సాటు నిన్ను పెట్టియా పెట్టి అని పిలుస్తా. చెక్ ఇప్పుడే చేస్తా. నువ్వు ఒప్పుకునేదేంట్రా? నేనే ఒప్పుకోను. ఇది క్యాన్సిల్. ఏయ్, నిన్ను ఎవడు ఆడమన్నాడు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అది క్యాన్సిల్. మళ్ళీ పెట్టు. ఇది నేను ఆలోచించింది. సిగ్గులేదు, చిన్న పిల్లని చీట్ చేస్తావా? దొంగట నేనే కలిసాను, నేనే కలిసాను. పెట్టయ్యా 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 పెట్టయ్యా. సారీ మ్యామ్.